మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గా దర్యాప్తులో ఉన్న కేసు మీ అందరికీ తెలిసింది. ఆ కేసులో ఈరోజు ఉదయం సిట్ విభాగం సిఐడికి చెందిన సిట్ విభాగం అరెస్టు చేసింది. ఇది సాధారణంగా ఒక నేరానికి సంబంధించిన దర్యాప్తు సంస్థ తన దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి మీద ఖచ్చితమైన ఆధారాలతో కూడిన ఇది ఉన్నప్పుడు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం సాధారణము. దానికి సంబంధించిన విషయాలు కూడా ఆ దర్యాప్తు సంస్థ మీకు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. అయితే ఈ పర్టికులర్ కేసులో దీని మీద అసలు విషయం పక్కకు పోయి రాజకీయ పరమైన ఉద్దేశాలు ఉన్నాయంటూ ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడుతో సహా అలాగే ఆ పార్టీ నాయకులు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా గాని క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ వీటి నేపథ్యంలో ముందుగా మేము అసలు విషయం ఏంటి అనేది తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా ఇక్కడ నుంచి మా పార్టీ తరఫున, అలాగే నాకున్న సమాచారం మేరకు ప్రభుత్వం తరఫున కూడా చెప్తున్నాను. సో డిపార్ట్మెంట్ యాంగిల్లో వాళ్ళ ఏడ్ అనేది వాళ్ళు ఒక పక్క చెప్తుండగా ఈరోజు జరిగినది ఒక ఏ నేరానికి సంబంధించిన దర్యాప్తులో పూర్తి నిగ్రహంతో సంయమనంతో ఎలాంటి దురుద్దేశాలు లేకుండా జరిగిన దర్యాప్తులో భాగంగా బలమైన సాక్ష్యాధారాలు చేతిలో ఉన్న తర్వాతనే సిట్ ఈరోజు ఈ చర్యకు పూనుకుందనే విషయం, కేసు ఫైల్ అయిన డేట్ అలాగే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కోర్టులో నేరారోపణ చేస్తూ దర్యాప్తు సంస్థ సిఐడి అభియోగ పత్రాల్లో పేర్కొన్న డేటా, అలాగే జాతీయ ఏజెన్సీలు ఇంక్లూడింగ్ ఈడీతో సహా చేసిన ఇన్వెస్టిగేషను, అందులో అరెస్టులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎంత సంయమనంతో ఉంది లేదా ఎంత స్వతంత్రంగా ఈ ప్రభుత్వ హయాంలో దర్యాప్తు సంస్థలు కానీ పోలీసు విభాగం కానీ పనిచేస్తుంది అనేది అర్థం అవుతుంది. ఇది ముందుగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.